హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము ఆ టాపిక్ ఏంటంటే ఢిల్లీ సుల్తానులు వెరీ వెరీ ఇంపార్టెంటు మనకు ఢిల్లీ సుల్తానులు ఈ ఢిల్లీ సుల్తానులు అనేటువంటి చాప్టరు కేవలము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకే కాకుండా చాలా క్లియర్గా అకాడమిక్ బిఏ కానీ లేకపోతే ఇతర డిగ్రీ కోర్సులు ఏవైతే ఉంటాయో ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడతాయి చాలా డెప్త్గానే ఉంటుంది మరియు ఈ చాప్టర్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అటు కాంపిటేటివ్ ఎగ్జామ్లోను ఇటు అకాడమిక్ ఎగ్జామ్లోనూ కూడా వస్తాయి సివిల్ సర్వీస్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు ఈ చాప్టర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఢిల్లీ సుల్తానులు గురించి తెలుసుకోవాలనుకునేటువంటి సాధారణ ప్రజానికానికి కూడా ఈ చాప్టరు ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఢిల్లీ సుల్తానులు తమ యొక్క సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారు మరియు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొత్తం రాజవంశాలేవి ముఖ్యంగా ఈ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఆయన కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా ఛానల్లో కేవలం ఒక అకాడమిక్ ఎగ్జామ్సే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాదు ఇంకా చాలా రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి మీరందరూ కూడా తప్పకుండా చూడవచ్చు ఓకేనా సో అలా నేను చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా తప్పకుండా క్షుణ్ణంగా వినండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా రాసుకోండి వినడం చాలా ఇంపార్టెంటు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్క్రీన్ పైన మీకు నేను రాసి చూపించడం అనేటువంటిది జరుగుతుంది ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ సుల్తానులు మామూలుగా మనము ఢిల్లీ సుల్తానులు అంటారంటే ఇదేదో పెద్ద చాప్టర్ అనుకుంటాం నిజమే ఎందుకంటే ఢిల్లీ సుల్తానులు అనేటువంటిది ఏదో ఒక రోజులో చెప్పేటువంటి చాప్టరు కాదు మిడివల్ ఇండియాలో స్టార్టింగ్ నుంచి కూడా మనకు ఈ ఢిల్లీ సుల్తానులు అనేటువంటిది వస్తుంది మరి ఎవరు ఈ ఢిల్లీ సుల్తానులు ఏంటి కథ కమిషన్ ఏందో మనం ఇక్కడ తెలుసుకుందాం ఇది ఎందుకంటే ముందు మనకు మహమ్మద్ గజ్ని అనేటువంటి ఆయన గోరి అనేటువంటి ఆయన భారతదేశానికి వచ్చారు అనేక దండయాత్రలు చేశారు ఈ మహమ్మద్ గోరి ఎవరైతే ఉన్నారో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ గోరి మహమ్మద్ ఏం చేశాడు భారతదేశంలో జయించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వాయువు భారతదేశంలో ఉన్నటువంటివి వాటన్నిటికీ కూడా రాజప్రతినిధిగా ఒక ఆయన్ను పెట్టేసి వెళ్ళేవాడు ఆ రాజప్రతినిధి ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంటు కుతుబుద్దీన్ ఐబక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన్ను రాజప్రతినిధిగా పెట్టి ఆయన గోరీ రాజ్యానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అయితే దురదృష్టవశాత్తు పన్నెండు వందల ఆరో సంవత్సరంలో పన్నెండు వందల ఆరో సంవత్సరంలో ఈ గోరీ మహమ్మద్ అనేటువంటి ఆయన మరణించడంతో ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉండారో ఈయన ఏం చేశాడు ఢిల్లీ రాజధానిగా చేసుకొని స్వతంత్రంగా పాలన ప్రకటించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు అంటే స్వతంత్రంగా ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు ఇది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రకమైనటువంటి సంఘటనగా మనము చెప్పుకోవచ్చు అంటే దాదాపు ఇంకా ఇప్పటి నుంచి పన్నెండు వందల ఆరు నుంచి దాదాపు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు వరకు కూడా అటు ఢిల్లీ సుల్తానులు తర్వాత మొఘలాయలు భారతదేశాన్ని పరిపాలించడం అనేటువంటిది జరిగింది వీళ్ళంతా కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు కూడా ముస్లింలు పాలన అనేటువంటిది కొనసాగిందనమాట మరి ఈ ఢిల్లీ సుల్తానుల యుగము మరియు మొఘల యుగము అని రెండు భాగాలుగా పేర్కొంటారు అన్నమాట సో ఢిల్లీ సుల్తానుల యుగం వచ్చి పన్నెండు వందల ఆరు నుంచి పదహైదు వందల ఇరవై ఆరు వరకు అదేవిధంగా మొఘల్స్ వచ్చి బాగా గుర్తుపెట్టుకోవాలి మొఘల్స్ యొక్క యుగం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పదహైదు వందల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు కూడా కొనసాగుతుంది రెండవ బహదూర్ షా జాపర్ అనేటువంటి ఆయన చివరి మొఘల్ చక్రవర్తి సో పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత మొత్తం బ్రిటిష్ పాలననేటువంటిది ప్రారంభమవుతుంది అనమాట మరి మనం ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ల గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి మనం మొత్తము ఢిల్లీ సుల్తాన్కు సంబంధించినటువంటి చరిత్రనే ఇక్కడ మనము తెలుసుకుందాం ఏమిటి అని అంటే మొత్తము ఇంకా ఆల్రెడీ మహమ్మద్ గోరి మరణించిన తర్వాత కుతుబుద్ది ఐబక్ అనేటువంటి ఆయన రాజప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఢిల్లీని రాజధానిగా చేసుకొని స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటిది జరిగింది సో అక్కడి నుంచి కూడా మొత్తము ఐదు రాజవంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐదు రాజవంశాలు ఈ ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పరిపాలించడం అనేటువంటిది జరిగింది ఏంటో అవి బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరూ కూడా నీట్గా రాసుకోవాలి సో ఇక్కడ సుల్తాన్ అనేటువంటిది వాళ్ళ యొక్క బిరుదు ఇక్కడ ఢిల్లీ సుల్తానులు అంటే ఏంది ఇక్కడ మనము మామూలుగా ప్రాచీన భారతీయ చరిత్రలో చక్రవర్తులు రాజులు అనేటువంటి పేరుతో పిలుస్తాం అదేవిధంగా ఢిల్లీని పాలించినటువంటి పాలకులు ముస్లిం పాలకులు కాబట్టి వాళ్ళకు సుల్తాన్ అనేటువంటి బిరుదుతో వాళ్ళు పాలించడం వల్ల వాళ్ళు ఢిల్లీ సుల్తానులు కావడం అనేటువంటిది జరిగింది మొత్తం ఐదు రాజవంశాలు ఏంటి ఇక్కడ మనం చూద్దాం నెంబర్ వన్ వచ్చి బానిస వంశము బానిస వంశము సో ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన మొట్టమొదటి రాజవంశం ఏదంటే బానిస వంశం ఇది పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై సంవత్సరాల వరకు పరిపాలన చేసింది అంటే మొట్టమొదటిసారిగా ఢిల్లీని పాలించిన రాజవంశం ఏదంటే బాగా గుర్తుపెట్టుకోవాలి బానిస వంశము మరి రెండవ రాజవంశం ఏది అని అంటే అనక వెరీ వెరీ ఇంపార్టెంటు ఖిల్జీ వంశము రెండవ రాజవంశం ఏది ఖిల్జీ వంశం మరి వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేశారు పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది తర్వాత మూడవ రాజవంశం అంటే తుగ్లక్ వంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నీట్గా రాసుకోవాలి తుగ్లక్ వంశం సో తుగ్లక్ వంశం వచ్చి పదమూడు వందల ఇరవై నుంచి మాకు గుర్తుపెట్టుకోవాలి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు పరిపాలన చేశారన్నమాట అంటే ఫస్ట్ బానిస వంశం తర్వాత కిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం అనేటువంటిది మనం చెప్పుకోవాలి వీళ్ళ తర్వాత వచ్చినటువంటి నాలుగో వంశం ఏదిరా అంటే సయ్యద్ వంశం బాగా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వంశం నాలుగవ వంశము నాలుగో వంశము సయ్యద్ వంశము సయ్యద్ వంశం వీళ్ళు పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలన చేశారు అంటే చాలా తక్కువ పీరియడైజేషన్ మాత్రమే వెళ్తే మనకు కనపడుతుంది నెక్స్ట్ ఐదవ రాజవంశం ఏమిట్రా అంటే లోడీ వంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐదవ రాజవంశం ఏదిరా అంటే లోడీ వంశము వీళ్ళు పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదహైదు వందల ఇరవై ఆరు వరకు పరిపాలన చేశారు సో వీళ్ళంతా ఎవరు మొత్తం బానిస వంశం కిల్జీ వంశం తుగులక్ వంశం సయ్యద్ వంశం అండ్ లోడి వంశం ఈ ఐదు రాజవంశాలే ఢిల్లీ సుల్తానెట్ రాజ్యంగా మనము పేర్కొంటాము ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి రాజవంశాలుగా పేర్కొంటాం మనం సీక్వెన్స్ ఆర్డర్లో బానిస వంశం నుంచి లోడి వంశం వరకు ఏమేమి జరిగింది ఎవరెవరు ఇంపార్టెంట్ వ్యక్తులు అనేటువంటిదంతా కూడా మనము ఇక్కడ తెలుసుకోబోతున్నాం అంటే ఈ రాజవంశాలు దాదాపు మూడు వందల ఇరవై సంవత్సరాల పాటు పరిపాలన చేశారనమాట సో ఇప్పుడు అరబ్బులు గజని గోరి మహమ్మద్ వాళ్ళంతా కూడా కేవలం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోతే ఢిల్లీ సుల్తానులు ఈవెన్ దక్షిణ భారతదేశంలో కూడా తమ యొక్క వ్యాపార సామ్రాజ్యం మొత్తం వ్యాపారం కాదు కానీ మొత్తం పరిపాలన అనేటువంటిది కొనసాగింది అంటే ఇక్కడ ఉండేటువంటిది సౌత్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం ఇక్కడ ఉండేటువంటిది నార్త్ ఇండియా అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట సో ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే మరి ఈ కాలంలో అనేకమైనటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి కుట్రలు జరిగాయి కుతంత్రాలు జరిగాయి రాజకీయంగా ఎన్నో మార్పులు సంభవించాయి స్వార్థపూరిత రాజకీయాలు జరిగినాయి అరబ్బులు పారసీకులు మంగోలులు పఠానులు ఇరానీలు తురానీలు ఇట్లాంటి రకరకాల గ్రూపులుగా విడిపోయినారు సో వీళ్ళంతా కూడా భారతదేశంలో స్థిరపడి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా వ్యాప్తి చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది కాబట్టి భారతీయ సంస్కృతిలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు అనేటువంటివి చోటు చేసుకున్నాయి మరి మనము ఇప్పుడు మెయిన్ టాపిక్ బానిస వంశం గురించి మనము తెలుసుకుందాం బానిస వంశం సో బానిస వంశం ఆల్రెడీ చెప్పాం పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల తొంభై మరి బానిస వంశంలో మొట్టమొదటి వాడు అంటే కుతుబుద్దీన్ ఐబక్ వెరీ వెరీ ఇంపార్టెంటు బాగా రాసుకోవాలి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన ఎవరైనా అంటే ఆల్రెడీ చెప్పాము గౌరీ మహమ్మద్ యొక్క ప్రతినిధి కుతుబుద్దిన్ ఐబక్ ఆయన మరణించిన తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఢిల్లీ కేంద్రంగా ఓకేనా సరే ఇతను వచ్చి పన్నెండు వందల ఆరు నుంచి బాగా గుర్తుపెట్టుకోవాలి పన్నెండు వందల పది వరకు ఇతను పరిపాలన చేయడం జరిగింది సో ఎవడు ఇతను అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వాడు బానిస వంశ స్థాపకుడుగా మనం పేర్కొనవచ్చు ఇతడు మొదట ఒక బానిస బానిస జీవితం ప్రారంభించాడు తన శక్తి సామర్థ్యాలతో చివరికి సుల్తాన్ అయినటువంటి వ్యక్తి ఇతను నిజంగా చాలామందికి ఇతను ఇన్స్పిరేషన్గా మనం చెప్పుకోవచ్చు మొత్తం బానిస వంశంలో పది మంది రాజులు పరిపాలన చేయడం అనేటువంటిది జరిగింది కానీ వారిలో మెయిన్ మెయిన్ క్యాడెట్లు మాత్రం మనం చెప్పుకోవాలి ఉదాహరణకు కుతుబుద్ది ఐబక్కు ఆరాంష ఇల్ టుమిష్ మాత్రమే బానిస జీవితం ప్రారంభించి తర్వాత సుల్తాన్లు అయ్యారు వీరంతా కూడా తురుస్క జాతికి చెందినటువంటి వారు బాగా గుర్తుపెట్టుకోవాలి వీరంతా తురుస్క జాతికి చెందినటువంటి వాళ్ళు మరి ఐబక్కు ఒక బానిస ఇతడు టర్కీలో జన్మించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు ఇతడు కుతుబుద్దిన్ ఐబక్ బాల్యంలోనే నిషాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఒక స్థానిక కాజీ అనేటువంటి ఆయనకు అమ్మేసినారు కాజీ అంటే ఎవరు ఇప్పుడు అప్పట్లో న్యాయం చేసేటువంటి వాళ్ళు కాజీగా అంటారు అనమాట ఆయనకు బానిసలుగా అమ్మేసినారు తర్వాత గజీనగర్ దగ్గరికి వచ్చాడు అక్కడ మహమ్మద్ గోరీకి బానిస అయ్యాడు అక్కడ మహమ్మద్ గోరీకి ఐబక్ అనేటువంటి ఆయన బానిస కావడం అనేటువంటిది జరిగింది సో గోరీ అభిమానం పొందాడు వెరీ వెరీ ఇంపార్టెంటు ఐబక్ అమీర్ అమీర్ ఏ అఖార్ అంటే అశ్వదళాధిపతి అశ్వదలాధిపతి అయ్యాడు ఎవరి దాంట్లో కుత్తుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన మహమ్మద్ గోరీ యొక్క ఆస్థానములో అనేక రకాలైనటువంటి మంచి పనులు చేసి అతని యొక్క శక్తి సామర్థ్యాలతో గోరీ యొక్క అభిమానం పొంది అమీర్యే అకారు అనేటువంటి పదవిని పొందాడు అంటే అశ్వక దళాధిపతి అయ్యాడు సో భారతదేశ దండయాత్రలో గోరీకి సాయం చేశాడు ముఖ్యంగా రెండవ తరైన యుద్ధంలో గోరీ మహమ్మద్ విజయం సాధించడం అనేటువంటిది జరిగింది సో తాను జయించినటువంటి భారతదేశ ప్రాంతాలకు ఈ కుతుబుద్దీన్ ఐబక్ను రాజప్రతినిధిగా నియమించాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయనేమి ఇక్కడ పరిపాలన చేయడం లే యుద్ధం చేసినాడు వెళ్ళిపోయాడు అనమాట సో కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన ఐబరీ అంటే ఇల్బరీ అనేటువంటి తెగకు చెందిన ఒకటి వెరీ 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 ఇంపార్టెంటు కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన బానిస వంశంలో ఇల్బరీ అనేటువంటి తెగకు చెందినటువంటి వాడు మరి ఐబక్ అంటే ఏమని తెలుసా మీకు అర్థం ఐబక్ అంటే చంద్రుని ప్రభువు అని అర్థము చంద్రుని ప్రభువు అని అర్థంగా పేర్కొనవచ్చు అనమాట కుతుబుద్దిన్ ఐబక్ అంటే సో కుతుబుద్దీన్ ఐబక్ పాలను రెండు భాగాలుగా విధిస్తారు ఒకటి రాజప్రతిగా కొండోళ్ళ పాటు పనిచేసినాడు రెండవది ఢిల్లీ సుల్తాన్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది మరి రాజప్రతినిధిగా కొండోల పాటు ఏం చేశాడు అంటే పన్నెండు పదకొండు వందల తొంభై రెండు నుంచి పన్నెండు వందల ఆరు వరకు పన్నెండు వందల ఆరు వరకు అంటే పదకొండు వందల తొంభై రెండు నుంచి పన్నెండు వందల ఆరు వరకు రాజప్రతినిధిగా పనిచేయడం అనేటువంటిది జరిగింది మరి రాజప్రతినిధిగా పనిచేసినప్పుడు ఏం చేశాడు ఇతను అంటే మహమ్మద్ గోరీకి సేనానిగా ఉన్నాడు పదకొండు వందల తొంభై రెండులో వెరీ వెరీ ఇంపార్టెంటు రెండవ తరైన యుద్ధం అనేటువంటిది జరిగింది ఈ రెండవ తరగ యుద్ధంలో ఇతను బాగా శక్తి సామర్థ్యాలను కనబరచడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ ఢిల్లీ అజ్మీర్ అనేటువంటి ప్రాంతాల్లో తిరుగుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అణచివేశాడు రాజప్రతినిధిగా హరి రాజు అనేటువంటి ఆయన్ను అజ్మీర్ పాలకునిగా నియమించడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాకుండా పదకొండు వందల తొంభై మూడులో మీరట్ను జయించాడు మీరట్ అనేది ఎక్కడుంది ఉత్తరప్రదేశ్లో ఉంది అదేవిధంగా అలీగర్ ఢిల్లీలో రాజపుత్ర రాజ్యాలను కూడా ఓడించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా పదకొండు వందల తొంభై మూడులో జయచంద్రుని ఓడించడంలో గోరీకి సహాయపడ్డాడు జయచంద్రునికి గోరీకి జరిగినటువంటి యుద్ధాన్ని ఏమంటామరంటే చందావార్ అనేటువంటి పేరుతో పిలుస్తామనమాట సో ఈ యుద్ధంలో కూడా జయచంద్రుడు ఓడిపోయాడు గోరీ మహమ్మద్ అనేటువంటి ఆయన విజయం సాధించడం అనేటువంటిది జరిగింది దీనితో కనోజ్ బెనారస్ను కూడా ఆక్రమించాడు నెక్స్ట్ గ్వాలియర్ పైన దాడి చేశాడు అక్కడ సుక్తపాల అనేటువంటి ఆయన్ను సుక్తపాలుడు అనేటువంటి ఆయన్ను ఓడించేసి గ్వాలియర్ కోటను స్వాధీనం చేసుకుంటాడు చాలా పెద్ద కోట ఇది అదేవిధంగా పదకొండు వందల తొంభై ఐదులో అనిహిల్ వాడు పాలకుడైనటువంటి రెండవ భీముడు అనేటువంటి ఆయన పరిపాలన చేస్తున్నాడు రెండవ భీముడు అనేటువంటి ఆయన పరిపాలన చేస్తున్నాడు సో ఆయన యొక్క సమాఖ్యను ధ్వంసం చేసేసి అనిహిల్ వాడిని కూడా స్వాధీనం చేసుకున్నాడు అదేవిధంగా పదకొండు వందల తొంభై ఏడులో ఎవరు ఎంత చేసింది కుతుబుద్దీన్ అయిబాక్ బాగా గుర్తుపెట్టుకోవాలి బీహారు మరియు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో బెంగాల్ కూడా జయించాడు ఈ యుద్ధాలలో అతనికి మహమ్మద్ బిన్ బక్తియార్ కిల్జీ అనేటువంటి వాడు సహాయపడ్డాడు వెరీ వెరీ ఇంపార్టెంటు మహమ్మద్ బిన్ బక్తియార్ కిల్జీ అనేటువంటి సేనాని కూడా ఈ కుతుబుద్ది ఐబక్కు సహకరించడం అనేటువంటిది జరిగింది ఈ సందర్భంలోనే వెరీ వెరీ ఇంపార్టెంటు ఈ కుతుబుద్దీన్ భక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఆయన్నే విక్రమశిలా యూనివర్సిటీ అనేటువంటి దాన్ని తర్వాత వచ్చి నలందా యూనివర్సిటీని తర్వాత ఉదంత నగర్లోని విశ్వవిద్యాలయాన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి విక్రమశిల నలందా అనేటువంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసినటువంటి వాడు ఎవరు అని అంటే ఇక్కడ కుతుబుద్ది మహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ అనేటువంటి ఆయన బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బక్తియార్ నాడియాపై కూడా దాడి చేశాడు లక్ష్మణ శేరుడు అనేటువంటి వాడిని పారిపోతా అంటే వాటిని కూడా అతని యొక్క రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది తన యజమాని కొరకు కుతుబుద్దీన్ నైబక్కు ఢిల్లీ మరియు అజ్మీర్ బెంగాల్ను చేయించి సుస్థిరమైనటువంటి అధికారాన్ని స్థాపించాడు దీనితో కుదుబుద్దిన ఐవక్ మీద అనలేని ప్రేమ అభిమానాలు పెరిగిపోయి సో వాటి జయించినటువంటి ప్రాంతానికి అంతటికీ కూడా రాజప్రతినిధిగా నియమించేసి గోరీ మహ్మద్ వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అయితే దురదృష్టవశాత్తు పన్నెండు వందల ఆరులో గోరీ మహమ్మద్ మరణించడం అనేటువంటిది జరిగింది గోరీ మహ్మద్ మరణించినాడు కాబట్టి ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అన్నిటికీ కూడా అతను రాజప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి అతనే సుల్తాన్గా ప్రకటించుకున్నాడు అంటే ఇప్పుడు సుల్తాన్గా పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది వరకు కూడా పనిచేయడం అనేటువంటిది జరిగింది సో ఇప్పుడు ఏంటి సుల్తాన్గా ఏం చేశాడో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము సో తనను తనను భారతదేశానికి సుల్తాన్గా ప్రకటించుకున్నాడు అమీర్లు తురుస్కుల అధికారం సేనాధిపతులు మొదలైన వారందరి యొక్క మద్దతును సంపాదించాడు ఎందుకంటే మద్దతు లేకపోతే మొత్తం అనేక రకాలైనటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి కాబట్టి కుటుబుద్ది నైబక్కు అక్కడ ఉండేటువంటి అమీర్లు అనేటువంటి వాళ్ళ యొక్క సహకారాన్ని పొందాడు అప్పట్లో వాళ్ళు చాలా బలమైనటువంటి పాలకులుగా నాయకులుగా లోకల్ లీడర్స్గా ఉండేటువంటి వాళ్ళనమాట తన పరిస్థితిని స్థిరపరచుకోవడానికి ఏం చేసుకున్నాడు అతను వివాహ సంబంధాల ద్వారా కూడా కొంత అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది అందుకోసం ఏం చేశాడంటే గజనీ పాలకుడైనటువంటి తాజుద్దీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తాజుద్దీన్ యాల్డౌజ్ తాజు యాల్డౌజ్ అనేటువంటి యాల్డౌజ్ ఇది సో ఈ తాజుద్దీన్ యాల్జౌడ్ అనేటువంటి కుమార్తెను వివాహం చేసుకున్నాడు నెక్స్ట్ సింధు పాలకుడు వెరీ వెరీ ఇంపార్టెంటు సింధు పాలకుడు కూడా తన సోదరునిచ్చి వివాహం చేశాడు అంటే ఇక్కడ చూడండి రెండుసార్లు ఇతను పెళ్లి చేసుకోవడం అనేటువంటి జరిగింది సో తన కుమార్తెను తన వద్ద విధేయుగా ఇల్ మిస్కిచ్చి వివాహం చేసుకున్నాడు ఎవరు ఎవరికి ఈ పుతుబుద్దిన ఐబక్కి ఒక కుమార్తె ఉందన్నమాట ఈ కుమార్తెను ఈ కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేశాడు ఇల్ టుట్ మిస్ అనేటువంటి ఆయనకి ఇచ్చాడు ఇల్ టు మిస్ లేదా ఇల్ టు అనేటువంటి పేరుతో పిలుస్తారు అనమాట ఈయన అల్లుడు బాగా గుర్తుపెట్టుకోవాలి సో సుల్తాన్ చేపట్టినటువంటి ఐబక్కు శాంతి లేకుండా పోయింది కొన్ని రోజులు పోయిన తర్వాత ఎందుకంటే రాజపుత్రులు అనేటువంటి వాళ్ళు అప్పట్లో చాలా బలమైనటువంటి పాలకులుగా ఉండేటువంటి వారు అనమాట ఈ రాజపుత్రులు పక్కన బల్లెంలాగా తయారైపోయినారు కళంజర్ అనేటువంటి కోటను ఆక్రమించుకున్నారు నెక్స్ట్ గహద్వాల నాయకుడు అనేటువంటి హరిశ్చంద్ర లుదేవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హరిశ్చంద్ర లుదేవ్ అనేటువంటి ఆయన ఏం చేశారంటే ఫరూఖాబాద్ను ఆక్రమించాడు ఇక పార్తియన్లు అనేటువంటి వాళ్ళు గ్వాలియర్ను ఆక్రమించాడు బెంగాల్లో ఆలీ వర్ది ఖాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆలీ వర్ది ఖాన్ ఎవడిడు బెంగాల్ పాలకుడు అనమాట అప్పట్లో ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు ఇక ఆల్రెడీ యాల్డోజ్ అనేటువంటి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు అయినప్పటికీ వాళ్ళ బంధువు అయినటువంటి నాసిరుద్దీన్ కబాచా అనేటువంటి వాళ్ళు కబాచా అనేటువంటి వాళ్ళు ఢిల్లీని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేసినారు సో ఇంకా ఐబక్ అనేటువంటి ఆయన బెంగాల్పై దాడి చేసి ఆలీ వర్ది ఖాన్ చేతి తన సార్వభౌమ అధికారాన్ని అంగీకరింప చేసుకున్నాడు తర్వాత వాయు వాయువు భారతదేశం పైన కూడా దాడి చేశాడు యాల్డోస్ను కూడా ఓడించాడు గజని కూడా ఆక్రమించాడు అయితే యాల్డోస్తో మళ్ళీ దాన్ని ఏం చేసినాడు మళ్ళా తిరిగి పునః ఆక్రమించుకున్నాడు అంటే దీనిని బట్టి కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయనకు అన్ని వైపుల నుంచి అనేక రకాలైనటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి సరే ఇంకా మళ్ళీ ఏళ్ళ రోజును ఆక్రమించుకుంటే తిరుగు ప్రయాణం వచ్చేసినాడు సో ఇంకా వచ్చేసాడు సరే యుద్ధాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పరిపాలన జరుగుతూ ఉంది అలజడి అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి సో పాపం ఒకరోజు పన్నెండు వందల పదిలో ఇతనికి వెరీ వెరీ ఇంపార్టెంటు లాహోర్ లాహోర్లో ఇతను ఆట ఆడేటువంటి వాడు అనమాట దాన్నే ఏమంటామని అంటే పోలో వెరీ వెరీ ఇంపార్టెంటు పోలో మనము చిన్న బాల్ ఉంటుంది ఒక సన్న కట్టె లాంటిది ఉంటుంది దాంట్లో కొడితే అనకా అది చిన్న రంధ్రం లాంటి దాంట్లో పడిపోతుంది అనమాట ఇది దీన్ని పోలో అంటాం సో ఇది మామూలుగా వెస్ట్రన్ కంట్రీస్లో బాగా పాపులర్గా ఉన్నటువంటి గేమ్ అప్పట్లోనే ఇతను పోలో అనేటువంటి ఆట ఆడుతూ ఉండాలన్నమాట దీన్ని డైరెక్ట్గా ఆడొచ్చు లేదంటే గుర్రం మీద ఎక్కి దా కట్టుతో ఆడ తోస్తారనమాట ఒక రకమైనటువంటి పరికరంతో సో పోలో ఆట ఆడుతూ ఇతను ఏం చేశారంటే గుర్రం మీద నుంచి పడి మరణించడం అనేటువంటి జరిగింది సో దీనితో ముస్లిం రాజ్య స్థాపన చేసినటువంటి ఘనత కుతుబుద్దీన్ ఐబక్కే దక్కింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంక ఇతను స్థాపించాడు కదా ఇతనికే దక్కిందనమాట ఇతడు కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే మత ద్వేషి అన్నాడు హిందూ దేవాలయాలన్నింటినీ కూడా పడగొట్టాడు అని చెప్పాడు కానీ ఇతను చాలామంది కవులను పోషించాడు బాగా కవులను పోషించాడు సాధారణ ప్రజానికానికి బానిసలకు ఎంతో హెల్ప్ చేశాడు ఎందుకంటే అతనికి తెలుసు అన్నమాట వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అందుకే ఇతనికి లాక్ బక్ష వెరీ 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 ఇంపార్టెంట్ లాక్ బక్ష అనేటువంటి బిరుదు ఉంది ఎవరిది లాక్ బక్ష అనేటువంటి బిరుదు కొత్తుబుద్ధి యొక్క బిరుదు అంటే ఏమని అర్థము అక్షరాల లక్షలు ఇచ్చేవాడు అనే అర్థము అక్షరాల లక్షలు ఇచ్చేవాడు అనే అర్థము భారతదేశంలో ముస్లిం పాలన స్థాపనకు గుర్తుగా ఇతను ఏం చేశారంటే మినార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కుతుబ్ మినార్ అనేటువంటి దాన్ని నిర్మించడం అనేటువంటిది స్టార్ట్ చేశాడు బాగా గుర్తుపెట్టుకోవాలి కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ ఓకేనా ఇతని ఆస్థానంలో ఇంకా కవులు కూడా పోషించడం చెప్పా కదా వెరీ వెరీ ఇంపార్టెంట్ హాసన్ ఉన్ నిజామీ హస్సన్ ఉన్ నిజామీ అనేటువంటి ఆయన తర్వాత ఫక్రుద్దిన్ అనేటువంటి పండితులు కూడా ఉండేటువంటి వాడు అదేవిధంగా ఢిల్లీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా అయితే ఎంతో సేవ చేశాడు కువతుల్ ఇస్లాం కువతుల్ ఇస్లాం అనే ఒక మసీదు నిర్మించాడు ఎవరు కుతుబుద్దీన్ అయిబక్ అంతేకాకుండా అజ్మీర్లో అజ్మీర్లో అర్హాయి దిన్కా జోపడా అరహా దిన్కా జోంపడా అనే మరొక మసీదును కూడా నిర్మించాడు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇతను ఒక బానిసగా ఉంటూ రాజప్రతిగా పనిచేస్తూ చివరికి సుల్తాన్ అయిపోయి అనేక ప్రాంతాలను రాజ్యాలను జయించి అనేక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఫేస్ చేసి ఒక బానిస ఒక పెద్ద రాజ్యాన్ని స్థాపించడం అనేటువంటిది చరిత్రలో నిజంగా చాలా అరుదైనటువంటి విషయం అటువంటి వారిలో ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి ఆయన నిజంగా గొప్పవాడుగా మనము పేర్కొనవచ్చు అంతేకాదు ఆయన చూడండి పోలో ఆట ఆడినాడు లాక్బక్ష అనేటువంటి బిరుదును పొందాడు అంతేకాకుండా మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు అతని ఆస్థానంలో కవులను పోషించాడు కోతుల్ ఇస్లాం అర్హద్దిన్కా జోంప్రా అనేటువంటి మసీదులు కూడా నిర్మించడం అనేటువంటిది జరిగింది అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా పునాదులు వేయడం అనేటువంటిది ఇతనితోనే స్టార్ట్ అయింది అందుకే భారతదేశ విజేతల్లో ఇతను కూడా గొప్పవాడు అని చెప్పి భువరి ప్రసాద్ అనేటువంటి ఒక చరిత్రకారుడు వ్యాఖ్యానించడం అనేటువంటిది జరిగింది సో ఇతను తర్వాత అతను అల్లుడైనటువంటి ఇల్ టు గుమిష్ అనేటువంటి ఆయన రాజ్యానికి రావడం జరుగుతుంది మరి ఎందుకు ఆయన వచ్చాడు ఏంటి అనేటువంటిది తర్వాత వీడియోలో మనం అంతా కూడా క్లియర్గా తెలుసుకుందాం సో మై డేర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్